ఫ్యాన్స్ అన్నాక డిసప్పాయింట్ అయ్యారు. నితిన్ని కానీ వినయ్ గారిని అనవసరంగా తిట్టారనిపించింది నాకు. బికాజ్ వాళ్ళు ఈ సినిమాని ఎంత మోసుకుంటూ వచ్చారు. లాస్ట్ 8 మంత్స్ నన్ను ఇలా లాంచ్ చేయాలని అనుకున్నారు. మా ఫ్యాన్స్కి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. సో ఒక 20 డేస్ వల్ల అంత డిసప్పాయింట్ అవ్వడం అవసరం లేదనిపించింది. కానీ మా ఫ్యాన్స్ ఎక్సైటెడ్గా ఉన్నారు కాబట్టి అలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకి ఏం చెప్తానంటే, మనం సినిమా మంచి కోసమే పోస్ట్పోన్ చేసాం, ఎవరిని డిసప్పాయింట్ చేయడానికి కాదు. ఎవరు ఒక్కరి వల్ల కాదు ఈ డిసప్పాయింట్మెంట్, కానీ డిలే కానీ పోస్ట్పోన్మెంట్. సీజీ అనేది మన చేతిలో ఉండదు, ఎప్పుడు అది అర్థం చేసుకోవాలి. బాహుబలి లాంటి సినిమాకే పోస్ట్పోన్మెంట్లు వచ్చాయి, రాజమౌళి గారు లాంటి డైరెక్టర్లకే పోస్ట్పోన్ అయింది. అది మన చేతిలో ఉండదండి. నేను బాహుబలి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, వాళ్ళు తప్పు చేశారని కాదు, సీజీ అనేది పోస్ట్పోన్ అవుతూ అవ్వచ్చు, అది మన చేతిలో ఉండదు కొన్ని కొన్నిసార్లు. అండ్ హ్యూమన్స్ అన్నాక మిస్టేక్లు చేస్తారు. మనం ఒక మిస్టేక్ చేసాం, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఒక 20 డేస్ పోస్ట్పోన్ అయింది. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, కానీ వాళ్ళు ఈ వచ్చే 11th కి హ్యాపీగా ఉంటారని మనం కాన్ఫిడెంట్గా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో ఐ థింక్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారని నేను నా నమ్మకం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.